RK Creations and Editing Tech హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి అయితే మీరైతే తమ్మిన చూస్తారు కదా ఆ విధంగా అయితే బర్త్డే ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో నేనైతే ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో మీరైతే వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంతవరకు ఇట్లా మీరు మన ఛానల్ని విజిట్ చేయకపోతే ఇదే ఫస్ట్ టైం అయితే ఎట్లా సరే అయితే మన ఛానల్ లోపలికైతే వెళ్ళి చూడండి మన ఛానల్లోనైతే మీకు అయితే ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ అండ్ బర్త్డే ఫోటో ఎడిటింగ్ బర్త్డే వీడియో ఎడిటింగ్ అండ్ మ్యారేజ్ ఇన్విటేషన్ ఫోటో ఎడిటింగ్ మ్యారేజ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అండ్ మ్యారేజ్ డే ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్స్ అయితే లభిస్తే ఇవే కాకుండా బేసిక్ లెవెల్ నుండి ప్రొఫెషనల్ లెవెల్ వరకు ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ అయితే మీకు అయితే చాలా అంటే చాలా సులభంగా ఈజీగా మీకు అయితే నేర్పించడం అయితే జరుగుతుంది సో ఒక్కసారి మన ఛానల్ లోపలికైతే వెళ్ళైతే అయితే చూడండి సో మీకు అయితే మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే పక్క ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఇట్లా నచ్చితే తప్పకుండా అయితే ఒక లైక్ అయితే వేయండి సో ఇక ఆలస్యం చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే నేను నా ఫైల్ మేనేజర్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసేసి అయితే ఫోన్ స్టోరీలోకి అయితే వెళ్తున్నాను వెళ్ళేసి నేనైతే నా డౌన్లోడ్ అయితే వెళ్తున్నాను ఎందుకంటే ఇదంతా మీకు చూపెడుతున్నా అంటే మీకు తర్వాత అర్థమవుతుంది సో ఇక్కడ చూసారంటే ఇక్కడ నేను బర్త్డే ఫోటో ఎయిటీన్ బై ఆర్కే డాట్ పిఎల్పి ఇక్కడ నేను సెలెక్ట్ చేసాను చూసారా రైట్ మార్క్తోని సో ఈ ఫైల్ అనేది నేనైతే ఆల్రెడీ అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకున్నాను సో ఓకే సో మీరు డౌన్లోడ్ చేసేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీరు టైటిల్ని ట్యాప్ చేయగానే మీకైతే డిస్క్రిప్షన్ అయితే కనబడుతుంది ఓకేనా కిందికి స్క్రోల్ చేస్తే మీకు అయితే అక్కడ డౌన్లోడ్ లింక్స్ అయితే ఉండడమే జరుగుతుంది సో అకౌంట్లో అయితే అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి పిఎల్పి ఫైల్ ఓకేనా డౌన్లోడ్ చేసేసుకుంటే ఇది మనకైతే డౌన్లోడ్ ఫోల్కి అయితే రావడమే జరుగుతుంది ఇప్పుడు నాకు వచ్చింది చూసారా ఆ విధంగా సో ఇప్పుడు అయితే మొత్తం అయితే ఓవరాల్ అయితే కట్ చేసాను కట్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే మనకైతే పిక్సలా యాప్ అయితే కావాలి ఓకేనా సో పిక్సలా యాప్ అయితే మీరైతే ప్లేస్ స్టోర్లోకి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి ఓకేనా సో ఇదే ఫ్రెండ్స్ పిక్సలా యాప్ అంటే సో ఇప్పుడు నేనైతే నేనైతే ఓపెన్ అయితే చేస్తున్నాను ఇలా క్లిక్ చేయగానే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఓపెన్ అయిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగానైతే రావడం జరుగుతుంది ఇక్కడ నూ టెక్స్ట్ అని వచ్చి ఇట్లా రావడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు పైన త్రీ డాట్స్ కనబడుతున్నాయి కదా ఈ త్రీ డాట్స్ అయితే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ డాట్ పిఎల్పి ఫైల్ అని ఉంది కదా దీని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్లో డాట్ పిఎల్పి అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యారో మార్క్ ఉంది కదా పైన ఈ ఆరో మార్క్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మీ డౌన్లోడ్ ఫోల్డర్ అనేది మీరైతే సెలెక్ట్ చేసేసుకోండి ఓకే ఇక్కడ మనకైతే మన మొబైల్లో ఉన్న అన్ని ఫోల్డర్స్ అయితే ఇక్కడైతే మనకైతే కనబడడం జరుగుతుంది సో ఇందులో అయితే నేను అయితే డౌన్లోడ్ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేయండి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు బ్లూ కలర్లో పి అని కనబడి బర్త్డే ఫోటో ఎయిటింగ్ బై ఆర్కే డాట్ పిల్పి అనేది కనబడడం జరుగుతుంది ఓకేనా ఎందుకంటే ఇది మనం డౌన్లోడ్ చేసుకున్నాం ఇప్పుడు మీకు ఫైల్ లింక్ ఇచ్చినా కింద డిస్క్రిప్షన్ అదే ఫైల్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకు డౌన్లోడ్ ఫోల్డర్ వస్తుంది కదా సో ఇప్పుడు అయితే నేనైతే అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి ఇలా మీరు ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అండ్ యాడ్ అని ఉంది కదా దీని అయితే ఓపెన్ అండ్ యాడ్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయండి అయితే మనకైతే అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది ఓకే ఇప్పుడు మీరు ఏం చేయాలండి ఇక్కడ ఇక్కడ సైడ్కి ఇక్కడ లేయర్ సింబల్ ఉంది కదా ఇక్కడ సో దీని క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ టూ యువర్ ఫోటోస్ అని ఇక్కడ రెండైతే రావడం జరిగింది కదా సో వీటిని లాక్స్ అయితే తీసేసేయండి ఫస్ట్ ఒకదాన్ని తీసేయండి దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ కింద మీకు థర్డ్ ఆప్షన్ ఉంది కదా దీని అయితే సెలెక్ట్ చేసేసుకోండి ఇక్కడ రీసెలెక్టన్ ఉంది కదా దీని అయితే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసేసి ఇక్కడ మీరైతే ఎవరి బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే చేస్తున్నారో వారిది కట్ చేసిన ఫోటోనైతే మీరు సెలెక్ట్ చేసేసుకోండి ఓకేనా సో మీకు ఎలా కట్ చేయాలో తెలియకపోతే ఇట్లా మన అయితే ఆల్రెడీ వీడియో ఉంది ఫోటోనైతే ఎలా కట్ చేసేయాలి అనేది సో మీరైతే ఆ వీడియోని చూసేసి అయితే కట్ అయితే చేసేసుకోండి ఓకే సో కట్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నా చూసారా ఆ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి సెలెక్ట్ చేసేసుకొని దీన్ని మీకు నచ్చిన విధంగానైతే ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసేసుకోండి దీన్ని కొంచెం పెద్ద చేసేసుకుంటున్నాను సో ఓకే ఈ విధంగానైతే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడనైతే ఈ ఫోటోకి అయితే నేను ఇక్కడ లాక్ వేస్తున్నాను మళ్ళీ సెకండ్లో ఎవరి ఫోటో క్లిక్ చేయండి మళ్ళీ దీని యొక్క లాక్ సింబుల్ అయితే తీసేయండి తర్వాత మళ్ళీ దీన్ని రీసెలెక్ట్ అయితే క్లిక్ చేసేసుకోండి ఈ విధంగా రీసెలెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అదే ఫోటోనైతే సెలెక్ట్ అయితే చేసేసుకోండి ఓకేనా సో సెలెక్ట్ చేసేసుకొని రైట్ ఇచ్చేసేయండి సో మళ్ళీ ఈ ఫోటోని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఈ ఫోటో యొక్క కలర్ అయితే మనకు సో ఈ ఫోటోను కూడా మనమైతే అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకోవాలి మనకు నచ్చిన విధంగా ఓకేనా అయితే ఈ ఫోటోని కొంచెం పైకి తెచ్చేసుకోండి సో ఇది ఇలా బాగా ఇలానే బాగుంది సో ఇలా ఉందో అలానే వచ్చేసండి టీజ్గా సో వీటిని అయితే కొంచెం అయితే మీరైతే మీకు నచ్చిన విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా చూసారా ఆ విధంగా సో ఓకే సో ఇప్పుడు ఓకే సో ఈ విధంగా తగ్జెస్ చేసుకుంటాం కదా ఇవి మళ్ళీ కలదు కాబట్టి మనం వెయిట్ చేయగా వీటికి ఇక్కడ తాళం సింబల్ ఉంది తాళం సింబల్ అయితే క్లిక్ చేయండి ఓకేనా ఈ తాళం సింబల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఫోటోస్ అనేది మనం కదలయ అన్నట్టు ఓకే తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ జస్ట్ నేమ్ ఉంది ఒక నేమ్ మనం ఏం చేయాలంటే ఇక్కడ హ్యాపీ బర్త్డే హిందూ అని ఉంది హ్యాపీ బర్త్డే ఇక్కడ చూసారంటే కిందకి ఇక్కడ హిందూ అని టెక్స్ట్ అయితే రావడం అయితే జరిగింది సో దీని అయితే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసేసి అయితే తీసేయండి ఓకే అయితే తీసేసి ఇక్కడ ఏ అని ఉంది కదా ఏ అని అయితే క్లిక్ చేసేసుకోండి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎయిట్ అని ఉంది ఎయిట్నైతే క్లిక్ చేసి ఇక్కడ మీరైతే ఆ పాప పేరైతే రాసేసుకోండి అంటే మీ అక్కడ ఎయిట్ చేసుకున్న ఆ బర్త్డే గల నేమ్ అయితే ఉంటుందో అది అయితే రాసేసుకోండి నేనైతే ఇక్కడ నేమ్ అయితే మార్చేస్తున్నాను ఇప్పుడు నేను ఝాన్సీ అని అయితే రాస్తున్నాను సోకే ఝాన్సీ అని అయితే రాసేసాను ఓకే సో ఈ విధంగా అయితే మనకైతే చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఓకే ఇక్కడ ఇక్కడ చూసారంటే ఇక్కడ విషింగ్ ఫస్ట్ బర్త్డే అని ఒకవేళ సెకండ్ బర్త్డే అయింది అనుకో సింపుల్గా ఇక్కడ స్క్రోల్ చేయండి ఇక్కడ విషింగ్ హ్యాపీ బర్త్డే అని ఉంది కదా దీన్ని అయితే క్లిక్ చేసి దీనికి లాక్ తీసేసేయండి దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఎయిట్ కల్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ కాడ సెకండ్ అని పెట్టేసుకోండి అంతే ఒకవేళ ఫస్ట్ అయితే అలానే ఉంచేసుకోండి ఒకవేళ ఫస్ట్ కాకపోతే సెకండ్ అని పెట్టేసుకోండి ఓకేనా సో ఈ విధంగా పెట్టేసుకోండి జస్ట్ ఇక్కడ సేవ్ పై ఇక్కడ పైన ఇక్కడ సిమ్లు కనబడుతుంది సిమ్ అని క్లిక్ చేయండి తర్వాత సేవ్ ఇమేజ్ అని క్లిక్ చేయండి తర్వాత జేపీజీని పిఎంజిగా పెట్టేసుకోండి కస్టమ్ని అల్ట్రా పెట్టేసుకోండి తర్వాత సేవ్ గ్యాలరీ అయితే క్లిక్ చేయండి ఇమాజిన్ అయితే మీకైతే అయితే అయితే సేవ్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా అయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇంత తరిగితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద ఇంత కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు మీ స్క్రీన్లో అయితే ఇలాంటి బర్త్డే ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎటింగ్స్ వీడియో ఎడిటింగ్ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా అయితే చూసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో